నాగుల పంచమి రోజు పాములకు పూజలు చేసేవారిని చూసాం. కానీ ఇదే నాగపంచమికి తేళ్లకు పూజలు చేసేవారు కూడా ఉన్నారు. ఏంటి వింతగా ఉంది కదూ? అయితే ఆ వింతేంటో మీరే చూడండి. నాగుల పంచమి రోజున మహిళలు పుట్టలో పాలు పోసి తమ భక్తిని చాటుకుంటారు. కానీ సరిగ్గా ఇదే నాగపంచమి రోజున పాములకు బదులు తేళ్లకు నైవేద్యాలు పెట్టి వాటిని దేవుళ్ళగా పూజిస్తారు కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరు గ్రామస్తులు. అవును, ఇది వాళ్ళ సాంప్రదాయమట. నారాయణపేట డివిజన్ సమీపంలోని కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరు గ్రామంలో నాగుల పంచమికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. తేళ్లను చూస్తేనే గుండె జల్లుమంటుంది. కానీ అక్కడ తేళ్లగుట్టపై తేళ్లతో ఆడుకుంటూ రోజంతా ఆనందంగా గడుపుతారట కందుకూరు గ్రామస్తులు. కందుకూరు గ్రామ సమీపంలోని కొండమవ్వ గుట్టపై ఉన్న తేళ్ల దేవతను తేళ్ల పంచమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజించి తేళ్ల దేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. అనంతరం అక్కడే ఉన్న రాళ్లను కదిలించి వాటి కింద ఉన్న తేళ్లను పట్టుకొని చేతులపై నాలుకపై తలపై వేసుకొని ఆనందిస్తారట. నాగుల పంచమికి బదులుగా తేళ్ల పంచమిని జరుపుకోవడం అక్కడ ఆనవాయితీగా వస్తుందట.